చాలామంది అంటుంటారు గెలుపు ఓటముల గురించి చాలామంది మాట్లాడుతుంటారు, రకరకాల లెక్చరర్స్ ఇస్తుంటారు, కానీ ఓడిపోయిన వాళ్ళకే తెలుస్తుంటుంది ఆ బాధ, ఆ పెయిన్ అనేది. ఒక్కొక్కసారి దట్టు ఇంతమంది మామ చెప్పినట్టుగా ఇంతమంది ఇండియన్స్ ముందు ఒక్కొక్కసారి ఓడిపోతే నిజంగానే ఏడుపు వచ్చేస్తుంటుంది, ఏంటిది ఇట్లా జరిగిపోయింది. సో మీరు బాగా బాధపడ్డటువంటి సందర్భం ఏంటి అంటే, ఒక్కటని కాదండి చాలా ఉన్నాయి. ఎందుకంటే అప్పుడప్పుడు ఓడిపోతాము, గెలిచే మ్యాచెస్ ఓడిపోతాము, అప్పుడప్పుడు అయ్యో ఎందుకు ఓడిపోయాము, ఎందుకు ఓడిపోయాము అని చెప్పేసి రిలైజ్ అవుతుంటాం. సో అటువంటి ఏమైనా సందర్భం ఉన్నాయి మీ దగ్గర? అంటే చాలా ఉన్నాయండి, ఒకటి కాదు. రీసెంట్, నో ప్రాబ్లం, యు కెన్ షేర్ విత్ మీ. రీసెంట్గా ఐ థింక్ ఇన్ జూలై ఆగస్ట్ టైంలో ఏబీసీ ఏషియన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ అని, దానిలో కూడా బ్రాంజ్ వచ్చింది. దాన్ని నేను మ్యాచ్ పాయింట్ లీడింగ్ పెట్టుకుని ఓడిపోయాను అన్నమాట. ఓకే, సో అక్కడ చాలా ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. అండ్ రీసెంట్గా కూడా ఐ లాస్ట్ అన్నమాట డెన్మార్క్లో. దట్ వాజ్ సూపర్ సిరీస్. దానిలో ఏంటంటే లీడింగ్ పెట్టుకుని క్రూషియల్లో 21 points గేమ్, అంటే 26-24 అంటే లాస్ట్ ఆ 2-2 points, ఇట్స్ రియలీ వెరీ క్రూషియల్ అండి. అప్పుడు అక్కడ ఓడిపోయాను. సో చాలా ఫీల్ అయ్యాను. అండ్ ఆల్సో కామన్వెల్త్ గేమ్స్ చెప్పినట్టుగా ఒక కాలర్ ఆయన చెప్పినట్టుగా స్కాట్లాండ్ అయినప్పుడు గెలిచే మ్యాచెస్ ఏవైతే ఓడిపోతామో చాలా ఫీల్ వెరీ బ్యాడ్ అన్నమాట. సో కానీ యూ హ్యావ్ టు కమ్ అవుట్ ఫ్రమ్ దట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎందుకంటే చాలా ఇంకా చాలా చాలా టోర్నమెంట్స్ మనకి ముందు ఉంటాయి. సో దీనిలోనే ఉంటే యూ కాంట్ కమ్అట్ ఫ్రమ్ దట్. సో మా కోచ్ కూడా చెప్తూ ఉంటారు, యూ హ్యావ్ టు కమ్అట్ ఫ్రమ్ దట్, ఇప్పుడు అయిపోయింది, ఇది నా మిస్టేక్స్ అయిపోయింది అయిపోయింది. సో నా మిస్టేక్స్ నుంచి ఇంకా ఏం మిస్టేక్స్ చేశాను, ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకుండా దాని మీద ప్రాక్టీస్ చేసి దాన్ని పర్ఫెక్ట్ అయిపోయి నెక్స్ట్ టైమ్స్ ఆ మిస్టేక్స్ మళ్ళీ రిపీట్ చేయకూడదని.